మంచిగా మా గుండు కొట్టి మీరు అనంతపురం నీళ్ళు తీసుకొని పోతున్నారు, చాలా గొప్ప పని మీది, మేమేమో గిరే లోపల బతుకులు మావి అని నిన్న కత్తి దింపిన డీకే అరుణ రఘువీరారెడ్డి ముందర మంగళారతి దింపింది సిగ్గు లేకుండా. దింపలేదా? అబద్ధమా? మా దగ్గర ఉన్నాయి, వీడియో రికార్డులు ఉన్నాయి, వాటి అన్నింటి విడుదల చేస్తాం. గతవాలలో ప్రతి ఇంటికి చూపెడతాం, పాలమూరులో కూడా ప్రతి ఇంటికి చూపెడతాం. నిన్న డీకే అరుణ మాట్లాడుతుంది కాసుకోండి నా కొడుకుల్లారా అని. డీకే అరుణ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇప్పుడు ఎవరు కాసుకోవాలనో నీ బండారం ఏందో నీ చరిత్ర ఏందో బయట పెడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే పోతిరెడ్డి పాడు మీద నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే రక్తం రగులుతుంది. ఇదే పోతిరెడ్డి పాడు పొక్క పెడితే నేను ఢిల్లీలో సోనియా గాంధీ దగ్గర పంచాయతీ పెట్టిన. ఇదే ఇష్యూ మీద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేసి మేము బయటకు వచ్చినాం, మీ అందరికి గుర్తుంటుంది ఆ విషయం. పోతిరెడ్డి పాడు ఇష్యూ మీదనే టీఆర్ఎస్ మినిస్టర్లు ఆనాడు రాజీనామా చేసి బయటకు వచ్చినాం, మీకు తెలుసు ఆ విషయం. టీఆర్ఎస్ ఏమో పదవులను చెప్పుల్లాగా ఇసిరేసి బొక్కలు ఇరిగేదాకా పేగులు పరిగేదాకా అన్నం తిన్నా ఉపాసం ఉన్నా పోరాటం చేస్తే ఇదే జిల్లాకు తెచ్చిన దరిద్రులు నోళ్ళు మూసినారు, మంగళారతులు పట్టినారు, మాకు నష్టం లేదు మీరు నీళ్లు దొబ్బుకొని పోండి అని చెప్పినారు. ఇలా వాళ్ళ మనకు ప్రజాప్రతినిధులు లేకపోతే కాలువలన్నీ తిరిగి గంట గంట ప్రయత్నం చేసి బొట్టు బొట్టుకు దండ్లాడి ఇలా వనపర్తి కొల్లాపూర్ ప్రాంతంలో చెరువులు నింపుతున్న నీళ్ళ నిరంజన్ రెడ్డి ఎవడు నాయకుడు? ఎవరు కావాలా? ఇలా పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు నిర్ణయం చేయాలి. ఒకనాడు నేను చెప్పిన గద్వాల సభలో మాట్లాడుతూ చెప్పిన తెలంగాణ వచ్చింది ఎవడు రాగి తెలంగాణ ప్రాజెక్ట్ ఆపేది, అవసరమైతే ఇక్కడ కుర్చీ వేసుకొని అనే మాటలన్నీ తీసుకొని తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. మొన్నటికి మొన్న మేము సభలో పెట్టి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఇక్కడ వచ్చి చెప్పాలి మాట్లాడని గట్టిగా ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పకుండా అరుణమ్మ ఏమన్నాను, అరుణమ్మ ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నాడు. అంటే ఒక ఒక తెలంగాణ ఆడపడుచును పట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటావా? నీ ఇంట్లో నీ ఆడపిల్లలు ఎవరైనా అంటే ఊకుంటావాను? నీ ఇంట్లో నీ ఆడపిల్లలు ఎవరైనా మాట అంటే నువ్వు ఊకుంటావా? తెలంగాణ మహిళలు ఈరోజు కేసీఆర్ కు తెలంగాణ మహిళలను గౌరవించలేని ఒక ముఖ్యమంత్రి, అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నావు, మహిళలే గౌరవించలేనటువంటి వాడు, రేపు ఓటు అడిగే హక్కు ఉందా? మళ్ళీ ముఖ్యమంత్రి కోసం ఆరాటపడేటటువంటి అవసరం ఉందా? అటువంటి వాడిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉందా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక శాసనసభ్యులమైనటువంటి మాకే ఈ రాష్ట్రంలో గౌరవం దక్కకుంటే మామూలు స్త్రీల యొక్క పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బండారం బయట పెడతారట, ఏం బండారమా బయట పెట్టేది నువ్వు? ఏందా బండారం నువ్వు బయట పెట్టేది? ఏందా బండారం అంటే ఏదో చెప్పుగా, బండారం ఏందో మాకు చెప్పరాదు. ఆడే బయట పెట్టాను ఉంటివి, ఇవాళ నాపిండా నేను ఆ బండారం ఏందో మీటింగ్లోనే చెప్పిండి అయిపోయినా ఏం భయపడిస్తున్నావా? అంటే నేను ఇట్లా భయపడిస్తే నన్ను నోరు మూసుకుంటారు అనుకున్నావా? ఏం బండారం బయట పెట్టు, బయట పెట్టు, నీకు దమ్ము ఉంటే బయట పెట్టు, ఏముందో చెప్పు. బెదిరించి తెలంగాణ ప్రజలను బెదిరించి ఓట్లు వేపించుకునికే ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావంటే ఇటువంటి బెదిరించిన వాళ్ళను గద్దె దింపని ఇంకా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.